హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర అగ్రీ క్లినిక్. సింజెంటా ఫౌండేషన్ విద్యార్థులు 1985లో స్థాపించిన కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాలవలసని సందర్శించడం జరిగింది. ఇక్కడ చూసిన వివిధ రకాలైనటువంటి విధానాల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. డి చిన్నమనాయుడు గారు దీనికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ప్రస్తుతం ఉన్నారు. ఇక్కడ మనం పుట్టగొడుగుల పెంపకం గురించి, అజల్ల పెంపకం గురించి, అలాగే వివిధ రకాల మేలైన వ్యవసాయ పరిజ్ఞానాన్ని మనం ఇక్కడ పొందొచ్చు. కోళ్ల పెంపకం, వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధమైనటువంటి పరిశ్రమలు, అంటే బిస్కెట్ల మేకింగ్ కానీ, పికిల్స్ మేకింగ్ కానీ, కోళ్ల పెంపకం కానీ, అలాగే గృహ విజ్ఞానానికి సంబంధించిన వివిధ రకాల పోషక పదార్థాలు తయారు చేయడం, పుట్టగొడుగులతో అదనపు ఉత్పత్తులు, బిస్కెట్లు, పికిల్స్, పౌడర్లు, ఇలాంటి రకరకాల విషయాల్ని మనం ఈ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులు కానీ, వ్యవసాయక వ్యాపారవేత్తలు కానీ, లేకపోతే రకరకాల విషయాల గురించి ఈ బాగా ప్రాక్టీస్ అయినటువంటి ఈ పిల్లలందరూ కూడా ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు. అలాగే ఇక్కడ యంత్ర పరికరాలు కానీ, థ్రెషింగ్ ఫ్లోర్స్ కానీ, కొత్త కొత్త యంత్ర పరికరాలు కానీ, ఇవన్నీ ఈ ఏఈలు ఎవరైతే ట్రైనింగ్ ఆన్లైన్లో అయ్యే ఉన్నారో ఈ సింజెంటా ఫౌండేషన్ ద్వారా వారికి ప్రత్యక్షంగా కేవీకే సందర్శన ద్వారా వాళ్ళకి ప్రాక్టికల్గా కొంత అవగాహన అనేటువంటిది ఏర్పరచడం జరిగింది. అలాగే కృషి విజ్ఞాన కేంద్రంలో నాటుకోళ్ల యూనిట్ కానీ, కోళ్ళని గుడ్లను ఎలా ఇంక్యుబేట్ చేయాలి, వాటి కోళ్ళని సాకడానికి అయ్యేటువంటి ఖర్చులు కానీ, స్వయంగా విస్తరణ శాస్త్రవేత్త అయినటువంటి నీలవేటిని గారితో ఇంటరాక్ట్ అయినటువంటి ఈ ఏఈజీ సింజెంటా ఫౌండేషన్ విద్యార్థులు వాళ్ళతో అదనపు ఆదాయానికి ఈ పెరటికోళ్ళ పెంపకం ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎంతతో మొదలుపెట్టచ్చు, ఎంత లాభాన్ని మనం పొందొచ్చు అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకున్నాను. ఇలాంటి రకరకాల విశేషాలని మన జిల్లాల్లో ఉండేటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలను సందర్శించడం ద్వారా మనకు ఎంతో నాలెడ్జ్ వస్తుందనేటువంటి విషయాన్ని తెలుపుతున్నాం. దయచేసి మనకు కూడా అవకాశం కుదిరినప్పుడు ఇలాంటి కృషి విజ్ఞాన కేంద్రాల్లో, ఆంధ్ర తెలంగాణలో ఉన్న వాటిని స్వయంగా మనం ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా మనకి ప్రాక్టికల్ అంశాలు చాలా దోహదపడటంతో పాటుగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, మనకి కొత్తగా ఏవైనా వచ్చిన టెక్నాలజీలు ఇక్కడ చూడవచ్చు. అలాగే వానపాము ఎరువు తయారీ, వర్మీ కంపోస్టు నిర్మించిన షెడ్లు కానీ, అప్పటికే తయారై ఉండేటువంటి వానపాము ఎరల్ని, వర్మీ కంపోస్ట్ గురించి కూడా, అందులో ఉండేటువంటి పోషకాలు విలువల గురించి కానీ, అవి మార్కెటింగ్ చేసేటువంటి విధానాన్ని గురించి కానీ మనం స్వయంగా తెలుసుకోవడం జరిగింది. పుట్టగొడుగుల పెంపకం, వానపాముల పెంపకం, చేపల పెంపకం, కోళ్ల పెంపకం, పెరటకోళ్ల పెంపకం, అజొల్ల పెంపకం, నర్సరీలో మొక్కలు పెంచడం, ఇలా ఒకటి కాదండి, రైతుకి ఉపయోగపడే ఎన్నో రకాల అధునాతన పద్ధతుల్ని వీరు స్వయంగా అవలంబించి మనకి ఈ క్షేత్ర సందర్శనం ద్వారా చూసి ఈ సింజెంటా ఫౌండేషన్ వారి ఏఈజీ విద్యార్థులు తెలుసుకొని వాళ్ళ సందేహాలని నివృత్తి చేసుకొని వ్యవసాయ అనుబంధ రంగాల్లో వారి ప్రాంతాల్లో వారికి ఆచరణ యోగ్యమైనటువంటి విధానాల ద్వారా స్థాపించడానికి ముందుకొచ్చారనేటువంటి విషయాన్ని మీకు ఈ వీడియోలో తెలుపుతున్నాను. మరెన్నో విషయాల కోసం, వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ముఖ్యమైన వీడియోలు మీకు అందజేయడానికి నన్ను ప్రోత్సహించడం కోసం దయచేసి లైక్ చేయండి. చాలామంది వీడియో చూసినప్పటికీ వారు సబ్స్క్రైబ్ చేయకపోవడం వల్ల, లైక్ చేయకపోవడం వల్ల వ్యవసాయ సంబంధిత వివరాలు మీ వరకు రాకుండా ఉన్నాయి. కనుక దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరెంతో మందికి ఈ వీడియో చేరేందుకు గాను మీకు నచ్చినటువంటి కామెంట్ని దిగువ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు కూడా ఎప్పుడైనా మీ ప్రాంతంలో
కేవీకేని సందర్శిస్తే ఆ కేవీకే ఒక్క మీ అనుభూతులు కూడా కిందని పోస్ట్ చేయండి. ధన్యవాదాలు.